హలో హలో ఎవరండి నమస్కారం అండి నా పేరు అనురాధ అండి మీ పేరు తెలుసుకోవచ్చా నా పేరు సిప్పి అండి హాయ్ సిప్పి గారు కంగ్రాట్స్ అండి వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ ఎయిర్టెల్ అండి మీకు బెస్ట్ కస్టమర్ అవార్డు గా 10 లక్షల బంపర్ ప్రైజ్ వచ్చింది సార్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే తీసుకొచ్చి ఇస్తామండి నా అడ్రస్ కావాలండి ఆ ఐ యామ్ సో లక్కీ నా అడ్రస్ రాసుకోండి ఆ చెప్పండి సార్ ఫ్లాట్ నంబర్ 32 నాగార్జున సర్కిల్ పంజాగుట్ట స్మశానం అరే బాబ్జీగా నీ ట్రిక్కులు నా దగ్గర పంజేయవరా రేయ్ అరే నాది డొకోమో అయితే ఎయిర్టెల్ బంపర్ రాయలా తగులుద్రా ఆ మాత్రం తెలియదు అనుకున్నావా నిన్ను పట్టుకుంటానరా నేను పాదరసం లాంటి ఉండరా నువ్వు పట్టుకుంటే నేను జారిపోతా రేయ్ నువ్వు అసలు ఎలా ఉంటావు చెప్పరా చెప్పరా ఫోటో పంపిస్తాను చూసుకోరా ఎందుకు అట్లా అరుస్తావు పంపించరా వస్తుంది చూసుకో అన్నా బండి రిపేర్ గానికి 4 రోజులు అవుతుందంట అన్నా మనోళ్ళకి చెప్పి పని తెప్పి అన్నా మనం ఈ సిటీలో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు ఏదైనా టాక్సీ వస్తే అప్ప వస్తావా క్యాబే నా జాబ్ ఎక్కడికి వెళ్ళాలి నేను 4 దినాలు ఆడికి పోమంటే ఆడికి పోవాలి ఓకే గెట్ ఇన్ సైడ్ ఎక్కనా నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే మీ వాయిస్ ఇప్పుడే వినట్టుంది సార్ సార్ మీరు టీవీ సీరియల్ బబ్లు గారు కదా నేనేనండి మీ ఇత్తడి బొమ్మ సీరియల్ రెగ్యులర్ గా చూస్తుంటాను సార్ థాంక్యూ థాంక్యూ అసలు అర్థమవుతుంది సార్ అవును సార్ మీరు 4533 ఎపిసోడ్ లో చాలా దరిద్రంగా చేశారు సార్ డై ఆపట్రా నువ్వు బండితి చంద్రకళని హర్ట్ చేశాడు వాణ్ణి నా వెనకాల కుక్కలా తిప్పుకుంటాను చూస్తుండండి నేనేంటో చూపిస్తాను వీణ్ణి ఫూల్ చేయాలంటే పూలే కరెక్ట్ నువ్వు నన్ను కావాలనే అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు నా ఫిగర్ చూస్తే ఎలాంటి మగాడి మైండ్ అయినా మైక్రో ఓవెన్ లా వేడికి పొద్ది అలాంటిది నువ్వేంట్రా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా బలుప లేక హైట్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఈజీగా పడిపోతారని కాన్ఫిడెన్సా ఏ నేనెవరో తెలుసా సత్య సత్య చెల్లెల్ని నేనెవరో తెలుసా ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఏసీపీ శంకర్ నారాయణ 500 ఎన్కౌంటర్స్ 30 ట్రాన్స్ఫర్స్ 200 మెడల్స్ నే సింగిల్ ఇయర్ ఎన్కౌంటర్ లో సత్యగాన్ లేపేయడానికి సిటీలో దిగాను దిగాక తెలిసింది నీ మీద కూడా ట్రాకింగ్ కేసులు ఉన్నాయని విత్ ఇన్ ఏ వీక్ నిన్ను మూసేస్తా వెళ్ళు వెళ్ళు ఎప్పటికైనా నువ్వు నా సెల్లోకి రావాల్సిందే ఆ సిచ్యువేషన్ లో చంద్రకళ ఫేస్ తలుచుకుంటే భలే నమస్తే నేను అంతే శ్యామల సిచ్యువేషన్ సింక్ అయితే ప్రెజెంటేషన్ ఇరగదీస్తా ఇరగదీసావు గానీ
ఎందుకి అమ్మ నీకు పడుతున్నట్టవా రేయ్ ప్రతి అమ్మాయికి పడాలంటుందిరా కాకపోతే వాళ్ళకి సరైన మగాడు తగలాలంతే అమ్మా చంద్రకళ ఐ యామ్ సారీ అమ్మా శని నిన్ను సెంటర్ చేసాడు అందుకే వీడు ఎంటర్ అయ్యాడు హాయ్ హాయ్ ఏంటి నిన్నటి నుంచి అంత డల్గా ఉన్నావు ఇంతకీ అతను ఏమన్నాడు ఏం లేదు నథింగ్ ఏ చందు ఈ రోజు మనకు కొత్త ఫేస్ దొరికిందే ఈరోజు ర్యాగింగ్ వద్దు ఎందుకు ర్యాగింగ్ లవి తప్పు కదా ఏంటి ర్యాగింగ్ లవి వద్దా నువ్వేనా ఇలా మాట్లాడేది ఏం లేదు ర్యాగింగ్ వద్దు అంతే చేయాలి 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 నో సరే అయితే ఈరోజు నువ్వు చూస్తూ ఉండు మేం చేస్తాం నీ పేరేంట్రా చంతర్ సీను ఫ్రమ్ సగాఫలమా నీ ఫేవరెట్ హీరో ఎవరురా ఇంకెవరు అరుంధతులప్ప రేయ్ అరుంధతులు ఒక డైలాగ్ చెప్పురా అమ్మా బొమ్మలే చిన్న పిందిలా ఉండదని బా ఇప్పుడట పిందిలా తయారైపోను బా అవునోలా నన్ను ఒంటరిగా సమాధిలో ఒగ్గేసి నన్ను కొల్లబెట్టేసి నువ్వు బయటకు వచ్చి వేరే వాడిని మనువాడుకొని తైతక్కలాడుతావా నిన్ను అక్కనా मंपोदी మాది చాలా పద్ధతైన ఫ్యామిలీ అండి పోలీసులు అంటే భయం అండి హాబీస్ ఏంటి లిజనింగ్ మ్యూజిక్ డాన్సింగ్ అండి అయ్య బాబాయ్ డాన్స్ వచ్చంట ఒకసారి డాన్స్ అయ్యి నా కొంచెం సిగ్గండి అందరూ చూస్తున్నారు ఇట్రా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు రూమ్ లో ఎవ్వరు లేరు అనుకున్నప్పుడు నువ్వు ఎలా చేస్తావు అలా చెయ్యి అయితే నా దగ్గర ఒక పాట ఉంది పెట్టుకోమంటారా సంపేసి దేవుడి పాట అనుకుంట దూకుడు పాట నమస్తే మేడం మీరు ఏసీపీ శంకర్ నారాయణ అవునమ్మా నేనేదో ఇబ్బంది పెట్టానని అన్నయ్య గారు కంప్లైంట్ చేశారంట మరి ఆ రోజు ఏదో మిస్ అండర్స్టాండింగ్ అయింది అన్నయ్యతో నేను మాట్లాడతాను మీరు వెళ్ళండి థాంక్స్ అమ్మా ఏంటి ఆ డమ్మీ ఏసీపీ గారి మీద కంప్లైంట్ ఇచ్చుంటే వాడు తోలు తీసేవాళ్ళుగా ఏ చెరువులో ఉన్న ఫిష్ నైతే గాల వేసి పట్టుకోవాలి బట్ బుట్టలో ఉన్న ఫిష్ నైతే కోసి కారం పెట్టడమే పడుస్తున్నాడే మనకి తెలిసిపోయిందన్న విషయం వాడికి తెలియకుండా యాక్షన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయండి ఓకే ఓకే
నమస్తే ఏసీపీ గారు. నమస్తే ఏసీపీ గారు. చోటూ ఏసీపీ గారు వచ్చారు. ఒక టీ పట్రా. లీక్ అయినట్టుంది. సర్, మేం పాటలు కూడా నేర్చుకున్నాం. అవును కదా? అవును సర్, నేర్చుకున్నాం. పాడమంటారా? కానీ తెలిసి లేలే తెలిసి లేలే నెలరాజాని కుటుదే తెలిసి. ఓకే ఓకే. ఏంటి, నేను ఏసీపీ కాదని మీ అందరికీ తెలిసిపోయిందా? అవునరా, తెలిసిపోయిందిరా. నన్ను చీట్ చేస్తావరా? ఈ సత్య చెల్లెల్ని టచ్ చేసావు, నీ బ్లడ్ తో నెయిల్ పోలిష్ వేసుకుంటాడురా. నేను ఒకసారి చెప్పేది విని చందు. చందునా? నేను ఇక అంత క్లోజ్ ఎప్పుడయ్యానురా? ఇంట్రెస్టింగ్ గా వినడానికి నీదైనా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏంట్రా? ఏంట్రా, సారీ చెప్పు, సారీ చెప్పు, సారీ చెప్పు. నేను చెప్పేది విని చందు. లాగ్ వద్దు. ఇంట్లో కరెంట్ పోతే ఇన్వర్టర్ ఉంటుంది, ఇంట్లో కరెంట్ పోతే నో ఆప్షన్. చూడు, పూల మొక్కలు, గాజు బొమ్మలు, ఆడపిల్లలు సెన్సిటివ్ గా ఉంటేనే క్యూట్ గా ఉంటుంది. ఇక్కడ కాబట్టి ఒకటి పీక, అదే బయట అనుకో పైదాకా మోత మోగిపోయేది. పద, ఫేస్ లో స్మైల్ పెట్టు. ఏంటి ఆ సౌండ్? సౌండ్ రాదా? నన్ను బయలుదేరమంటారండి? ఉంటే ఇంకో రౌండ్ పడిద్ది. వద్దులేండి, బయలుదేరతాను. వెళ్ళు. రండే.